ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. వల్మిక లేదా పుట్ట పూజ ఎలా చేయాలి, దాని ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, సాయంత్రం 5:46 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ షష్ఠి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:52 వరకు. అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రాహు మేషక్షేత్రంలో, కుజుడు వృషభక్షేత్రంలో, వక్రస్థితి. కేతువు తులాక్షేత్రంలో, రవి యొక్క సంచారం వృశ్చిక క్షేత్రంలో, బుధ శుక్రుడు ధనస్సు క్షేత్రంలో, శని మకర క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, సవ్యస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక్కడ కుజకేతువులకి పుష్కర నవాంశం ఉంది. అలాగే బృహస్పతి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క స్వక్షేత్ర స్థితి, అలాగే చంద్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఇచ్చా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగేటువంటి అవకాశాలు దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా ఉంటాయి. అయినప్పటికీ తట్టుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం మహిళలకు ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో వ్యాపారంగా వారు జాగ్రత్తలు పాటించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సామాన్య ఫలితాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో సినీ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక సంక్షోభాలు మహిళలకు కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలిస్తే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు పరిష్కరింపబడతాయి. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి మెప్పును కలిగిస్తాయి. సానుకూల నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సందర్భోచిత సంభాషణలు ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు నిర్వహించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి దోహదపడతాయి. మంచి నిర్ణయాల ద్వారా గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చెరువు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఒక్కసారిగా మాత్రం చేపట్టగలుగుతారు. పునః ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ఉంటాయి. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి విముఖతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రజ్ఞ ఉన్నప్పటికీ సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు న్యాయవాద వృత్తి వారు సవరించుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రజ్ఞ పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి లభిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు ఉపకరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. మానసిక సంతృప్తి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా మానసిక చిరాకులు దూరం చేసి ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. తత్తరపాటు సంఘటనలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటే కంగారుగా కార్యక్రమాలు చేపట్టి ఆశించినటువంటి ప్రయోజనాలని దూరం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తప్పనిసరి. బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతారు. ఆందోళనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఇతరులను నమ్మి మోసపోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. సంభాషణలు మహిళలకు రుచిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు వ్యాపార రంగం వారు చేరుకోలేకపోతారు. ప్రణాళికల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. నత్తనడక కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సఖ్యతని సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. మిత్రులతో, బంధువులతో సంభాషణలు చక్కటి కార్యరూపాన్ని దాల్చుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అత్యంత అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, అనుకూలతను పెంచుతుంది, సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో
ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక బలం తగ్గుతుంది, ఆరోగ్య బలం కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ఆశించినటువంటి విధంగా ప్రదర్శించలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారు పొందుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో మందత్వం కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి సత్ఫలితాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చవి చూస్తారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ మహిళలకు సంతోష సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఎదుగుదలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి సత్ఫలితాలకి దారితీస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, విజయాలు సాధ్యపడతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునఃప్రారంభించగలుగుతారు. సంతోష సంఘటనలకే తహతహ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు సంతృప్తికి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సంతోష వార్తలు వింటారు. ఇంపైనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి బలం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విశ్వాసం కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి లాభిస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. తద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. దిక్కుతోచని పరిస్థితుల నుంచి క్రమక్రమంగా ఉపశమనం పొందగలుగుతారు. ప్రణాళికల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావం పనికిరాదు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పొందగలుగుతారు. విజయాలకే తహతహ ఉన్నప్పటికీ వేగవంతంగా పొందలేకపోతారు. ప్రతి పనిలోనూ శ్రద్ధ అన్ని రంగాల వరకు తప్పనిసరి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. సంతోష వార్తలు మహిళలు విన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. శాస్త్రజ్ఞులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి లేదా ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సాధ్యపడతాయి.
ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలతని పెంచుతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొనసాగుతుంది. మిత్రులతో సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గర అవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ లోపించినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక బలం చేకూరుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆనందకర సంఘటనలు సినీ రంగం వారికి చోటు చేసుకుంటే వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు మంచి మంచి కార్యక్రమాల ద్వారా విజయాలు కలగాలని, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు తొలగిపోవాలని, స్వప్రయోజనాలతో కూడినటువంటి కార్యాచరణలో ఉత్తమ విజయాలు ప్రాప్తించాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. మంగళవారం సర్పదేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా వల్మీక పూజ అంటే పుట్ట పూజ చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వల్మీక పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ వల్మీక పూజ చేయటం ద్వారా సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ వల్మీక పూజ చేసేవాళ్ళు నూతన వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత పుట్ట దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని శుద్ధి చేయాలి. పసుపు కలిపిన నీటితో పుట్టను అభిషేకించాలి. ఆ తర్వాత పుట్ట మీద కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ చల్లాలి. పుట్ట మీద పుష్పాలతో అలంకరించి పుట్ట దగ్గర దీపారాధన చేయాలి. ఆ తర్వాత 3 ప్రదక్షిణలు లేదా 24 ప్రదక్షిణలు లేదా 108 ప్రదక్షిణలు పుట్ట చుట్టూ చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పుట్ట దగ్గర చలిమిడి, అరటిపండు గుజ్జు కొద్దిగా నివేదించి పుట్ట లోపల పాలు పోయాలి. ఆ తర్వాత పుట్టపై ఉన్నటువంటి కుంకుమని మట్టితో సహా తీసుకుని నుదుటి భాగంలో కంఠం దగ్గర రాసుకొని గృహానికి రావాలి. ఇలా ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ మంగళవారం వల్మీక పూజ చేయటం ద్వారా సమస్త సర్పదోషాలను తొలగింపజేసుకుని నాగదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు. గృహంలో ఎటువంటి కలహాలు లేకుండా శాంతియుతమైనటువంటి విధి విధానం ఉన్నటువంటి గృహం ఆనంద నిలయంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే
గృహంలో కలహాలు సంభవిస్తూ ఉన్నప్పుడు వాటి నివారణ కోసం కూడాను వాస్తు శాస్త్రరీత్యా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని ఇంటి యజమాని గనక పాటించినట్లయితే తప్పనిసరిగా చక్కటి ఫలితాన్ని చవి చూడవచ్చు. వంటింట్లో భోజనం చేయాలండి ఇంటి యజమాని ఎప్పుడూ కూడా. వంటింట్లోనే భోజనం చేయటం వలన రాహువు వలన కలిగేటువంటి అరిష్టాలన్నీ కూడాను నివారణ అవుతాయి అంటోంది శాస్త్రం. వంటిళ్ళకి రాహుతత్వానికి అవినాభావ సంబంధం ఉంటుంది. రాహు వల్లే కదా లేనిపోని కోప తాపాలు అత్యధికంగా వచ్చేది. అందుచేత కలహాలు లేకుండా చక్కగా జీవితాన్ని కొనసాగించాలంటే ఇంటి యజమాని ఇల్లాలు వంటింట్లోనే భోజనం చేసేటువంటి విధి విధానాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. కుటుంబంలో ఉండేటువంటి ప్రతి స్త్రీని ఒకరోజు ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరించండి అందరూ. ఇలా ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు గనక ధరించినట్లయితే కలహాలు అనేటువంటివి దరిచేరవు. కారణమేంటి? కుజతత్వానికి నిదర్శనం. అందుకే వివాహ సమయంలో కూడాను స్త్రీలకు రెండు పగడపు పూసలు అనేటువంటివి ఆ నల్ల పూసల గొలుసులో కానీ లేక మంగళసూత్రం గొలుసులో కానీ కట్టేటువంటి సాంప్రదాయం ఉంది. అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి కూడాను ఎటువంటి కలహాలు లేకుండా సఖ్యతా స్వరూపంతో జీవితం గడపడానికి అని. ఇక్కడ మనం చెప్పుకున్నది కేవలం ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రం. ఏదో ఒక వారం ఇంటిల్లిపాది అందరూ కూడా కట్టుకోవాలి. ఇలా గనక కట్టుకున్నట్లయితే కలహాలు అనేటువంటివి రావు. ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది. అసలు మనం చేసేది తప్ప రైటా అని చెప్పేసి ఆలోచన చేస్తారన్నమాట. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనం తప్పకుండా పాటించాలి. అలాగే ప్రతి అమావాస్య నాడు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహం అంతా కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. అంటే కడుక్కోవాలి నీళ్లతో. ప్రతిరోజు ఏమో ఊరికే తుడుస్తూ ఉంటారు చాలామంది. అయితే అమావాస్య వచ్చిన రోజు మాత్రం ఇల్లంతా శుభ్రం చేసి 5 అగరబత్తీలు వెలిగించి ఉంచినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడాను సుఖశాంతులు అనేటువంటివి విరాజిల్లుతాయి సుమా అంటోంది శాస్త్రం. ఈ అమావాస్యకు అంత విశిష్టవంతమైన ప్రభావం ఉంది. పౌర్ణమి నాడు ఇంట్లో గంగాజలాన్ని గనక చిలకరించినట్లయితే చక్కగా గంగాజలం తీసుకొని ఆ సింహద్వారం పైన ఇళ్ళంతా కూడాను చిలకరించడం వల్ల సుఖశాంతులు వృద్ధి చెందుతాయి. అద్వితీయమైనటువంటి విధి విధానం ఇది. ఇంట్లోని సభ్యులందరూ కలిసి ఏదైనా పవిత్ర నది లేక సరోవరంలో స్నానం గనక చేసి వారి మధ్య సంబంధాలు మరింతగా బలపడటానికి ఇది బాగా సహకరిస్తుంది. ఏదైనా నదీ తీర ప్రాంతానికి ఇంట్లో ఉండేటువంటి సభ్యులందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి అందరూ కూడాను స్నానాన్ని ఆచరించాలన్నమాట. అలాగే ధనవృద్ధి ఉన్నప్పుడు చింతలు అనేటువంటివి ఉండవు. ఏ ఇంట్లో ఎక్కువగా ధనవృద్ధి జరుగుతుందో ఆ ఇళ్ళు ఎప్పుడూ కూడా లక్ష్మీ నిలయంగా ఉంటుంది. అలా ధనవృద్ధి కలగడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా కనుక ఆలోచన చేసినట్లయితే ఒక వెండి నాణం, ఒక గవ్వ, ఒక గోమతి చక్రం వీటిని ఎర్రని వస్త్రంలో మూటగా కట్టి మీరు నగదు దాచుకునేటువంటి పెట్టెలో ఉంచుకోండి. ఇలా గనక ఉంచినట్లయితే మీ ఇంట్లో అసలు ధనలోపం అనేటువంటిది జరగదు. ప్రతిదినం దాన్ని నమస్కారం చేస్తూ ధూపదీపాలు వేయాలి. ఇటు పునః పూజ చేస్తాం కాబట్టి సామ్రాణి పొగ వేస్తాం కాబట్టి రోజు ఆ సామ్రాణి పొగ ఈ యొక్క విధి విధానాలు ఇచ్చా ఇక్కడ కూడా చూపించి ఆ యొక్క సామ్రాణిని చూపించండి. దీనివలన ధనానికి లోపం లేకుండా మీ జీవనం జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈశాన్య దిక్కులో
తెల్ల ఉత్తరేణి మొక్క అనేటువంటిది నాటటం వలన ఇంట్లో అశాంతి అనేటువంటిది తొలగిపోతుంది. చాలా చిన్న మొక్క అది. ఈశాన్యంలో బరువు ఉండకూడదండి, చెట్లు పెంచకూడదు అన్నారు కదా, మరి ఇదేమిటండి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది చాలా చిన్న మొక్కగా ఉంటుంది. అందుచేత ఉత్తరేణి మొక్క, ఈ మొక్కను కనుక ఈశాన్య దిశ వైపు కనుక నాటినట్లయితే ఇంట్లో శాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ధనవృద్ధిని కోరేవారు దక్షిణ దిశగా, విద్యావృద్ధిని కాంక్షించేవారు తూర్పు దిక్కుగా తల ఉంచి నిద్రించవచ్చు అంటోంది శాస్త్రం. తుమ్మచెక్క బొగ్గును స్టోర్ రూమ్లో ఉంచడం, భోజనానికై వండిన పదార్థాలని ముందుగా పూజాగృహంలో నివేదన చేయటం వల్ల ఏ విందులోనూ వస్తు సామాగ్రి కొరత ఉండదు. భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి. అసలు ప్రతినిత్యం కూడా ఆ స్వామివారే కదా మనకు ప్రసాదించింది. అందుచేత ప్రతినిత్యం ఇలా కనుక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఆ కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు. అలాగే ఇంట్లో తెలియని ఆందోళన అని చెప్పేసి అనిపించినట్లయితే గృహ యజమాని చేయవలసినటువంటి విధి విధానం ఒకటేనండి, స్నానానంతరం సూర్యభగవానికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా కనుక చేసినట్లయితే ఆందోళనలు అనేటువంటివి ఆ గృహంలో రానే రావు. తరచూ ఆటంకాలు కనుక సంభవిస్తూ ఉన్నట్లయితే ఒక శుభ సమయంలో గంగాజలంతో పసుపు నూరి దానితో ఇంటి ముఖద్వారం రెండు వైపులా కూడాను ఓము స్వస్తికు గుర్తులు వేయండి. గంగాజలంలో పసుపు కలిపి స్వస్తికు ఓము, ఈ రెండు కూడా ఇంటి సింహద్వారం ముందు భాగాన వేయండి. చాలా చక్కటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. ఇవన్నీ కూడాను అభివృద్ధికి మార్గాలన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవన్. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. సన్నివేశం సందర్భం ఏదైనా శుభకరంగా మారాలి, లాభదాయకంగా పరిణమించాలి అని అందరము కోరుకుంటూ ఉంటాం. ఈ తరుణంలో లాభదాయకంగా మార్చేటటువంటి శక్తి కల ఏకైక వస్తువు నిమ్మకాయ. గ్రహదోషాలు తొలగించుకునే నిమిత్తమై నిమ్మకాయ దీపం వెలిగిస్తాం. శుక్రగ్రహ దోషం తొలగించుకునే నిమిత్తమై నిమ్మ రసంతో పులిహోరలు సిద్ధం చేసి పంచిపెడుతూ ఉంటాం. అలాగే దృష్టి దోషాలు తొలగించుకునే నిమిత్తమై నిమ్మకాయ పచ్చిమిరపకాయలను గుదిగా గుత్తిగా మాలికగా కూర్చి వాకిలిలో వీధి ముంగిలిలో పైభాగానికి వేలాడదీస్తాం. అలాగే నిమ్మకాయని జేబులో పెట్టుకొని బయటకు వెళితే జనాకర్షణ కలుగుతుంది. ప్రత్యేకంగా ఎండాకాలంలో జేబులో ఒక నిమ్మకాయ ఉన్న ఎడల వడదెబ్బ సోకదు. ఇలా వివిధములైన మార్గాలలో ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక మార్గాలలో నిమ్మకాయని వినియోగించడం మనం గమనించవచ్చు. దేవతలు పూర్వం బ్రహ్మదేవుడిని ప్రార్థన చేయగా ఆ బ్రహ్మదేవుడు దేవతల అభీష్టం మేరకు వారికి అమృతాన్ని మీకు అందించేటట్లుగా వరాన్ని ఇస్తున్నాను అంటూ అనుగ్రహించాడు. తదుపరి రాక్షసులు దేవతలు సముద్ర మథనం చేసి ఆ మథనం అనంతరం అమృతాన్ని దేవతలు స్వీకరించారు. మోహిని అవతార స్వరూపంలో విష్ణువు దేవతలకు అమృతాన్ని అందించాడు. ఈ క్రమంలో మానవులు మరి మాకు కూడా ఏదైనా ఇవ్వవలసినది అంటూ బ్రహ్మదేవుడిని స్తోత్రం చేయగా ఆ బ్రహ్మదేవుడు అమృత భాండములో ఒకనొక బిందువును నేలపైన చిలకరించి ఆ నేలపైన చిలకరించిన ఆ అమృత భాండంలోని బిందువు ద్వారా నిమ్మ చెట్టును ఉద్భవింపజేశాడని పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. అలా నిమ్మ పండు, నిమ్మకాయ, నిమ్మ చెట్టు, నిమ్మ సంబంధిత సమస్తములు మానవులకు అందుబాటులోనికి రావడంతో పాపాలు చేసే ఆలోచనలు తొలగిపోయాయి,
అందరిలో కూడా సంపూర్ణమైన ఆరోగ్య భావాలు పెరిగాయి. తద్వారా నరక లోకానికి వెళ్ళేటటువంటి పాపుల సంఖ్య శూన్యంగా మారిపోయింది. దానితో దేవతలంతా కూడా గగ్గోలు పడి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా ఎలా జరిగింది అంటూ ప్రశ్నించగా, వారి ప్రార్థన విన్న అనంతరం బ్రహ్మదేవుడు ఆ దేవతల మనసులలో ఏర్పడిన అసూయ, కక్ష లేదా అసహనం అనే ఈ మూడింటిని విత్తనాలుగా, గింజలుగా, బీజములుగా, చేదుగా మార్చి ఆ నిమ్మ పండులోని ప్రవేశపెట్టినట్లుగా ఈ కథ పూర్తి అవుతుంది. అందువలన నిమ్మ పండు, నిమ్మకాయ, నిమ్మరసం స్వీకరించాలి, కానీ నిమ్మ గింజలు పొరపాటుగా కూడా స్వీకరించకూడదు అంటూ ఆయుర్వేద వైద్యులు ప్రత్యేకంగా మనకు వివరిస్తారు. ఇంటిలో పరిహార శాస్త్రాలను మనం గమనించినప్పుడు పొరపాటుగా కూడా నిమ్మ చెట్టు ఇంటిలో నాటుకోకూడదు, పెంచకూడదు. ఇంటికి బయట కాంపౌండ్ వాల్ బయట ఆగ్నేయ విభాగంలో నిమ్మ చెట్టు నాటి పెంచిన ఎడల అలాంటి వారి ఇంటికి శత్రువుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. ఇలాంటి దుష్ట ఆలోచన గల వారు సైతం వాకిలిలో నిమ్మ చెట్టు, నిమ్మ మొక్క ఉన్న ఎడల ఆ ఇంటి లోనికి రావడానికి సైతం భయపడతారు అంటూ తాంత్రిక విజ్ఞానం నిమ్మ మొక్క, నిమ్మ చెట్టుకు ఉండేటటువంటి విలువలను సూచిస్తుంది. పరిహార మార్గంలో శుభకరంగా వివాహం ఆలస్యమవుతున్నది అనేటువంటి ఆలోచన గలవారు శోభాయమానంగా వివాహం శీఘ్రమే కావడం కోసం ప్రధాన ద్వారానికి గుమ్మం పైన ఇరువైపులా కూడా రెండేసి నిమ్మకాయలను దారానికి గుదిగూర్చి వేలాడదీసినట్లయితే అలా వేలాడదీసిన 42 రోజులలో వివాహ యోగం ఆ ఇంటిలో వివాహం ఆలస్యమవుతున్నటువంటి వారికి వెంటనే సిద్ధిస్తుంది అని కూడా తాంత్రిక విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. రాహుకాలం మంగళవారం 3:00 to 4:30 మధ్య సమయం. 90 నిమిషాల ఈ సమయంలో మధ్యలో అంటే 3:45 to 4 ఈ మధ్య సమయంలో రాహుకాల దీపం వెలిగించి ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేసినా విన్నా లేక శని స్తోత్రం విన్నా లేక చదివినా అలాంటి వారికి అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు. దేహంలో ఉండే ప్రాణశక్తి ఉపశమించినప్పుడు కూడా నిమ్మకాయల మాలికలనే అలంకరింపజేస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందగోరి అమ్మ అనుగ్రహంతో శాంతించి అష్టైశ్వర్యాలను మనం అనుగ్రహించాలి అన్నప్పుడు అమ్మవారి మెడలో సైతం నిమ్మకాయలతో చేసిన మాలికలనే అలంకరించి అమ్మను స్తోత్రం చేస్తూ ఉంటారు. అనేకములైన రుణబాధలు కలవారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందుల పాలవుతున్న వారు పాటించేటటువంటి తాంత్రిక పరమైన అతి రహస్యమైన ఒక సాధనా మార్గం ఉంది. మంగళవారం ప్రదోష సమయం 6 గంటల అనంతరం రాగి చెంబులో నిమ్మకాయ రసాన్ని మంచినీటిని కలిపి అంటే ఒక రాగి చెంబులో నిండా నీరు పోసి అందులో నిమ్మరసం కాసింత కలుపుకొని నిమ్మరసం నీటిని రాగి చెంబులో ఉండగా సేకరించి ఆ చెంబును అలా చేతిలో పట్టుకొని ఓం నమః శివాయ శివనామస్మరణ యథాశక్తి జపం చేసి తదుపరి ఆ నీటిని పూల చెట్లలో మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేయాలి. నిమ్మరసం కలిపిన నీటిని సూర్యాస్తమయం అనంతరం అలా మొక్కల పాదుల మధ్యన విడిచిపెడితే అలాంటి వారికి వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా తంత్రశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇక కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, దేహంలో అనేక విధములుగా చెప్పలేనటువంటి బాధలు కలవారు, మనోవ్యాకులత కలవారు, మానసిక పరమైన ఉద్వేగం భావం కలవారు నిమ్మకాయలు అలా చేతబుచ్చుకొని ఏ రోజైనా, ఏ వారమైనా సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం వేళలో ఇష్టదేవతాస్మరణ పూర్వకంగా మనస్సులో దైవాన్ని బాగా నిలుపుకొని బాగా ఆ నిమ్మకాయను ఆఘ్రాణించి వాసన పీల్చి యథాశక్తి ఆ నిమ్మకాయను అరచేతిలోనే ఎంత బలం ఉంటే అంత బలం మేరకు బాగా నలుపుతూ వాసన బాగా పీల్చి తదుపరి ఆ నిమ్మకాయను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. వ్యాపార వర్గంలో ఉండేటటువంటి వారు బాగా డబ్బు రావాలి, ధన సంబంధమైన రుణబాధలు తొలగిపోయి బాగా సంపదలు కలగాలి అనే ఆలోచన కలవారు
ప్రతిరోజు లేక వారంలో వారికి ఇష్టమైన రోజు వారానికి ఒకరోజు ఇలా ఏదైనా ఒక నియమం వారే ఏర్పాటు చేసుకుని దేవతారాధన చేసేటటువంటి చోట వ్యాపారంలో చేసే ఆ క్షేత్రంలో ఎక్కడైతే దేవుణ్ణి పూజిస్తారో ఆ చోట ప్రత్యేకంగా గాజు గ్లాసులో నీరు పోసి అందులో నిమ్మ డప్పలను రెండింటినీ రసం తీసిన పిదప వెళ్ళకిలా నిమ్మ డిప్పలుగా మార్చుకుని ఒకదానితో మరి ఒకటి ఉంచి అందులో ఆముదం వేసి దీపం వెలిగించాలి. ఇలా నిమ్మ డిప్పలలో ఆముదం వేసిన దీపాన్ని సూర్యాస్తమయం అనంతరం వెలిగిస్తే ఆయా వ్యాపార క్షేత్రాలలో అద్భుతంగా ధన సంపదలు పెరుగుతాయి, కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా గణనీయంగా పెరుగుతుంది, ఆర్థిక లాభాలతో వ్యాపారం ముందంజ వేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలలో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి, ఆధిదైవికమైనవి. భౌతికమైన వ్యవహారాలు లావాదేవీలలో లాభాలు పొందే నిమిత్తమై నిమ్మకాయను సగంగా కోసి ఆ రెండు నిమ్మకాయలను ఒక పచ్చ పసుపులో మరి ఒక పచ్చ కుంకుమలో అద్ది ఆ రెండింటినీ ఇలా అపసవ్యంగా వ్యాపార వర్గాలు ఎవరైతే ఎక్కడైతే వ్యాపారం చేస్తారో ఆ వ్యాపార వర్గం చేసేటటువంటి చోట ప్రధాన ద్వారానికి గుమ్మానికి చెరగ వైపున అట్టి పెట్టినట్లయితే ప్రదోష సమయంలో పాటించే విధి ఇది. అలా చేస్తే అక్కడ భౌతికమైన సంపదలు సైతం వృద్ధి పెరుగుతాయి అని కూడా తాంత్రిక విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేష అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలపి వెనకలకు పోసె జనపి గంగా భవాని ఆవే అండ మంచుకొండ వాడని సిగభూదండ. ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎందుకొచ్చింది అంటే ఇక్కడ ఉన్న బంగారు గనుల వలన రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి రాలేదు, ఇక్కడ పరిపాలన చేసిన చక్రవర్తులను బట్టి రాలేదు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కలవున్ భర్గవా అంటారు పోతనగారు భాగవతంలో. ఎందరో పరిపాలన చేసిన వారు అందరూ వెళ్ళిపోయారు. ఎవరి పేరు భూమి మీద ఉండిపోయింది కనుక త్యాగేనైకే అమృతత్వ మానసు నాది అని అనకుండా త్యాగమయమైనటువంటి బుద్ధితో వేరొకరికి తన యొక్క తపశ్శక్తిని వ్యయం చేసిన వాడెవడో వాడు శాశ్వతత్వాన్ని పొందాడు. ఋషుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే వాళ్ళు అహరహం తపస్సు చేసి ఈశ్వరానుగ్రహ పాత్రులయ్యారు, మంత్రద్రష్టలయ్యారు, మంత్రములకు ఋషులయ్యారు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి అధిదేవత. ఎన్నో మంత్రములను లోకానికి ఇచ్చారు. ఆ మంత్రాన్ని స్వరంతో పలికి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. ఆ స్థాయికి పెరిగిపోయినటువంటి ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఋషికి తర్పణ ఇస్తాం. అందుకే మనుష్య జాతిలో పుట్టిన మనుష్య వర్గంలోకి ఋషి రాడు. ఒక్కొక్క ఋషి ఈ దేశంలో అంత గొప్ప ఖ్యాతి గణించాడు. ఆయన యశోశరీరుడై నిలబడిపోయాడు. తన కొరకు కాదు, తన కోసం అడగలేదు, నా తర్వాత కూడా ఈ జాతి తరించాలి. కాలాన్ని లెక్క కట్టారు. అది ఋషుల యొక్క గొప్పతనం. ఋషుల గొప్పతనం ఎక్కడుందంటే రాబోయేటటువంటి కాలం ఎలా ఉంటుంది, ఆ కాలములో ధర్మమునందు అనురక్తితో మనుష్యులు నిలబడగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా. రాబోయేది కలియుగం, ధర్మమునందు ఊంచుకోవడం అంత తేలిక కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ అనుగ్రహించాలి. అనుగ్రహించడం కోసమని ఒకటి వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే ఋషి రుణం ఎలా తీరుతుంది అంటే వాంగ్మయం చదువుకుంటే తీరుతుంది, వాంగ్మయం ప్రచారం చేస్తే తీరుతుంది. రెండు, ఋషులు ఈ జాతికి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం మంత్రభాగం. అందుకే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి గొప్ప విశేషము సనాతన ధర్మములో ఏది అంటే యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞము ద్వారా, యాగము ద్వారా, అగ్నిహోత్రము ద్వారా హవిస్సుని దేవతలకిచ్చి
ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత మనుష్యుల యొక్క కోర్కెలు తీర్చుకునేటటువంటి వ్యవస్థకి మంత్రభాగాన్ని స్వరంతో ఇచ్చినటువంటి మహాపురుషులు ఋషులు. వారు చేసినటువంటి వేరొక గొప్ప ఉపకారం, నదులను ఇక్కడ ప్రవహింపచేశారు. ఇది భరతఖండం, ఇది పుణ్యభూమి, ఇది పూజాగృహం. ఒక్క పూజాగృహం జాగ్రత్తగా ఉందనుకోండి, పూజాగృహాన్ని శౌచంతో ఉంచి పూజాగృహంలో మనం పరమ భక్తితో ఈశ్వరుణ్ణి పూజ చేసి వాడు ఉన్నాడు సుమా అన్న భావనని మనసులో ప్రోది చేసుకుని బ్రతికిన కారణం చేత మనము మనని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా రక్షింపబడతారో అలా భారతదేశాన్ని కాపాడితే ప్రపంచమంతా కాపాడబడుతుంది. ఇది పూజ గది. ఇక్కడ రావాలి నదులు, ఇక్కడ కావాలి జీవనదులు, ఇక్కడ కావాలి ఆ శక్తి, ఇక్కడ కావాలి ఆ పవిత్రత. ఇక్కడ వాళ్ళందరూ కూడా అటువంటి వైదిక ధర్మమును అనుష్ఠించగలిగినటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళని కాపాడడానికి తీసుకొచ్చారు ఆ నదుల్ని. అందుకే కృష్ణానది కూడా ఏ కారణం చేత వచ్చింది అంటే ఒక మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపఫలంగా వచ్చింది. సహ్య మహర్షి అని ఆయన కృష్ణ భగవానుడి గురించి తపించాడు. కృష్ణ భగవానుడి గురించి తపిస్తే కృష్ణ భగవానుడిగానే దర్శనమిచ్చాడు. నేను ఈ మాట కృష్ణ భగవానుడిగానే అని ఎందుకంటున్నానంటే విష్ణువు యొక్క అవతారాల్లోనూ వెలియడంలోనూ ఒక చమత్కారం ఉంటుంది. భద్రాద్రి రామచంద్రమూర్తి కోసం తపస్సు చేసింది, ఆయన చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. కాదు, నాకు రాముడే కావాలన్నాడు. నాకు రాముడే కావాలి అని అడిగితే అప్పుడు ఆయన నాలుగు భుజాలతో ఉన్నప్పటికీ కూడా శంఖచక్రాలు పట్టుకుని ఎడమతడమైన సీతమ్మని పెట్టుకుని పక్కన లక్ష్మణస్వామితో వెలిశాడు. శ్రీకృష్ణ కరుణామృతాన్ని ఇచ్చినటువంటి లీలాశుకుడు కృష్ణ దర్శనం కోసం పరితపిస్తే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆయన ఎంత గడుసువాడంటే ఆయన అన్నాడు, ఏమనుకోకు నీకు వెంటనే నమస్కారం పెట్టలేదని, విహాయకో దండ శరౌ ముహూర్తే అన్నాడు. ఏమనుకోకు రామా, నాకంత అనురక్తి లేదు, అలా ఉంటే నాకు నమస్కారం చేయబుద్ధి లేదు. కాసేపు ఆ చేతిలో కోదండం పక్కన పెట్టేయి, అదిగో బాణం పక్కన పెట్టేయి, ఆ సుదర్శన చక్రం చేత్తో పట్టుకో, శంఖం చేత్తో పట్టుకో, పీతాంబరం కట్టుకు నిలబడు, కాళ్ళ మీద పడిపోతాను, అలా నాకు చూడాలని ముచ్చట. అది ఇది ఒకటే నాకు తెలుసు సుమా, కానీ ఇలా చూడడం ఇష్టం, ఏం చేయమంటావు, అది నా బలహీనత, అలా కనపడు అన్నాడు. ఓ చిరునవ్వు నవ్వి రాముడు కృష్ణుడయ్యాడు. అప్పుడు ఆయన నమస్కారం చేసి కృష్ణ కరుణామృతం ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఈ చమత్కారం ఉంటుంది, ఒకలా అడిగిన వాడికి వేరొకలా కనపడుతూ ఉంటాడు. కానీ సహ్య మహర్షి విషయంలో అలా జరగలేదు, కృష్ణుడిగానే సాక్షాత్కరించాడు. ఏం కావాలని అడిగాడు. నాకు మోక్షం ఇమ్మని ఆయన అడగలేదు, నాకు నీ పాదముల యందు నిరంతర భక్తినిమ్మని ఆయన అడగలేదు, లేకపోతే ఏదో నా భార్యా బిడ్డలకి ఇంత ఐశ్వర్యాన్ని ఇమ్మని ఆయన అడగలేదు, నీవు ఒక నది రూపంలో ప్రవహించు అని అడిగాడు. దీనికి అంటే కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణుడి పక్కన కూర్చుంటే ఎటువంటి అనుభూతి పొందుతారో, కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణ భగవానుణ్ణి కౌగలించుకుంటే ఏ అనుభూతి పొందుతారో, ఆ అనుభూతి పొందడానికి నదీ రూపంలో వస్తే ఈ వీళ్ళు వాళ్ళు అన్న తరతమ భేదం లేకుండా అందరూ అందులో స్నానం చేయవచ్చు. మీకు నది యందు ఒక చమత్కారం ఉంటుంది. ప్రకృతి యందు సాధారణంగా నీటికి ఏ నియమం అన్వయం అవుతుందో నదీ జలమునకు ఆ నియమము అన్వయము కాదు. అందుకే మీరు పడిశం పట్టి ఉన్నారనుకోండి, చన్నీళ్లలో స్నానం చేశారనుకోండి, పడిశం ఎక్కువ అవుతుంది. అంతవరకు ఎందుకంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రామాయణాన్ని ఆవిష్కరించారు శ్రీమాన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రావడానికి ముందు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి అయ్యో కృష్ణానది స్నానం చేయలేకపోతున్నానే, బాగా పడిశం పట్టేసింది, కంఠం పోయింది, కృష్ణానది స్నానం చేయకుండానే విజయవాడ నుంచి వెళ్ళిపోతున్నానే అనుకున్నారు. ఇంతలో విజయవాడలో ఉన్నటువంటి ఒక గొప్ప వేద పండితుడు వారు వచ్చారు అని తెలుసుకొని, ఒకసారి వెళ్ళి కలవచ్చా, సౌకర్యంగానే ఉందా కలవడం అని అడిగాడు. అడిగితే బాగా పడిశం పట్టింది, దగ్గొచ్చింది, కంఠం పోయింది, ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓ అయితే ఇప్పుడే కృష్ణ స్నానం చేస్తే సరే పడిశం పోతుంది అన్నారు. అంటే ఆయనకు ఆ వార్త వెళ్ళింది, ఇప్పుడే కృష్ణ స్నానం చేస్తే పడిశం పోతుందిట అని.
పోనీలే వైద్యుడు అదే మందు ఇచ్చాడు, రోగి అదే మందు కోరుకున్నాడు అని సుబ్రహ్మణ్యం గారు కృష్ణానది స్నానానికి వెళ్ళారు. కృష్ణానదిలో స్నానం చేసి ఆయన కాకినాడ వచ్చారు. ఆయనకి జ్వరం రాలేదు, దగ్గెక్కువలేదు, ఉన్న పడిశం పోయింది.